దళిత యువకుడు తుడుం శ్రీనాథ్ ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి నాగరాజ్ డిమాండ్ చేశారు. తుడుం శ్రీనాథ్ భౌతిక దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలిపారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. తుడుం శ్రీనాథ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఒక అమ్మాయి ప్రేమించాడని చెప్పి వాళ్ళ అన్నయ్య బెందే వెంకట సాయి, అదేవిధంగా అతని ఫ్రెండ్స్ సోమశేఖరు, అదేవిధంగా గాంధీ అనే ముగ్గురు వ్యక్తులు మొన్నటి రోజున ముచ్చర్లనే ఊరు పక్కన తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టి, అదేవిధంగా గాయపరిచి, కులం పేరుతో దూషించి, అనేక రకంగా ఇబ్బందులు పెట్టి ఆ మనస్తాపం చెంది ఈరోజు శ్రీనాథ్ ఈరోజు ఆ మందు తాగి బీరులో మందు పోసుకొని నేను చనిపోతాయి, నన్ను కులం పేరుతో నన్ను అనేక రకంగా హింసించి ఇబ్బంది పెట్టి నన్ను దాడి చేసిరని చెప్పి ఈరోజు ఆయన మరణించడం జరిగింది. కావాలని వెంకట సాయి, సోమశేఖరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గాంధీ అనే వ్యక్తి ముగ్గురు కలిసి తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఆ మనస్తాపంతో ఆయన మందాగి మరణించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో నిన్ననే పోస్ట్ మార్టం కూడా అయింది. ఆ గాంధీ హాస్పిటల్ నుంచి శవాన్ని నేరుగా ఈరోజు గ్రామాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే కుటుంబం అనేది ఆర్థికంగా లోబడి ఆ ఎస్సీ సామాజిక చెందినటువంటి ఈ కుటుంబాన్ని ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ అథ్లెటిక్స్ కేసు మాత్రం ఆ ముగ్గురు మీద, వాళ్ళ కుటుంబం మీద కూడా పెట్టి వాళ్ళను దోషులుగా నిర్ధారించి మొత్తం కూడా వాళ్ళను చట్టపరమైన